70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చీరాలలో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా బీఎస్సీ జిల్లా అధ్యక్షులు డుడ్డు భాస్కర్రావు మాట్లాడుతూ, రాజ్యాంగం అమలై ఇప్పటికీ 70 సంవత్సరాలు అయినప్పటికీ బహుజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వైజీ సురేష్ కుమార్, గొర్రిపాటి రవికుమార్, కుంచాల పుల్లయ్య, లోకయ్య పాల్గొన్నారు. సమాజ్ పార్టీ జయప్రదం చేయండి. భారత 70వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని 70వ భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని కాపాడుకుందాం. భారత రాజ్యాంగాన్ని దేశంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘాన్ని మరి ఈ ప్రభుత్వాలు ఈ రోజు రిపబ్లిక్ డేగా గణతంత్ర దినోత్సవాలుగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈరోజు మరి ముఖ్యంగా మరి భారతదేశంలో ఈ మనువాద రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ అటు కాంగ్రెస్ కానివ్వండి, ఇలాంటి మనువాద రాజకీయ పార్టీలు నేటి పాలక ప్రభుత్వంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగాన్ని నేటికి కూడా అమలు పరచినటువంటి దాఖలాలు మనకు కనపడతా లేదు. ఎందుకంటే మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల నుంచి ఈ గణతంత్ర వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. అయినా కానీ నేటికి కూడా ఈ పాలక ప్రభుత్వాలు భారతదేశాన్ని వేలినటువంటి మరి మనువాద రాజకీయ పార్టీలు మరి ఏదైతే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు నేటికి కూడా పాలక పక్షాలు అమలు జరపట్లేదు. ఎందుకు చెబుతున్నామంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు బీజేపీ ఈనాడు పాల్పడతా ఉంది. ఈ మనువాద బీజేపీ ప్రభుత్వం మరి దళితులకు భారతదేశంలో రక్షణ లేకుండా పోతుంది. రాజ్యాంగాన్ని వదిలి మనువాదాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులని కాలరాసి మరి అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి దిశానిర్దేశాన్ని చూపించినటువంటి భారత రాజ్యాంగంలో హక్కుల్ని కాలరాస్తూ మరి భారతదేశంలో హిందూ మతోన్మాదులు మరి హిందూ మతోన్మాదులు బహుజనులపై దాడులు చేస్తూ మరి భారతదేశంలో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భారతదేశానికి తగిన న్యాయం జరగాలంటే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ అధికారంలో వస్తే కానీ ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఈ భారతదేశం ప్రకృతి ఇచ్చినటువంటి మరి ఆస్తులని వాటాగా పంపిణీ చేసి అందరికీ సమానత్వం రావాలని చెప్పేసి కోరుకుంటూ